नमस्ते अन्ना अंदर की नमस्कार ईजिप्ट व्यक्ति तन ओक सोशल मीडिया खाता कुवैट पैना संचलन व्याख्या विवरालते कुवैट दादापू 30 लक्षल मंदी प्रवासुलु जीविस्तु उन्नारु प्रवासुलु पट्ल अत्यंत नीचंगा व्यवहरिंचे देशं ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కువైట్ దేశమని చెప్పేసి ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తి తెలిపాడు. అక్కడ ఉన్న ప్రవాసుల పట్ల కువైటీ ప్రజలు దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి ఇది మంచిది కాదని చెప్పేసి ప్రతికుదెరువు నిమిత్తం తమ దేశానికి వచ్చిన ప్రవాసులను శ్రమదోపిడి చేస్తూ ఉన్నారని చెప్పి ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతర దేశాలలో మనం చూసుకుంటే ప్రవాసుల పరిస్థితి మంచిగా ఒకరవ మెరుగ్గా ఉందని చెప్పి కానీ కువైట్ లో నివసిస్తూ ఉన్న ప్రవాసులు బానిసత్వ బ్రతుకులు బతుకుతూ ఉన్నారని చెప్పి ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తి వెల్లడించారు. అలాగే యొక్క ఈజిప్ట్ వ్యక్తి వ్యాఖ్యలకు ఒక కువైటీ పౌరుడు స్పందిస్తూ నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ధైర్యం ఉంటే ప్రవాసులపైన సౌదీ అరేబియా తీసుకుంటున్న చర్యలపైన వ్యాఖ్యానించగలవా అంత ధైర్యం నువ్వు చేయగలవా అని చెప్పేసి ఆయొక్క కువైటీ పౌరుడు ఈజిప్ట్ వ్యక్తిని ప్రశ్నించాడు. కువైట్ లో ఉన్న ప్రవాసులు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు అలాగే వారికి మెరుగైన జీతాలు మెరుగైన జీవనం ఇక్కడ ఉందని చెప్పేసి సౌదీ అరేబియా ప్రవాసులపైన తీసుకుంటున్న చర్యలపైన నువ్వు ప్రశ్నించగలవా అంటూ ఆయొక్క కువైటీ పౌరుడు ఈజిప్ట్ వ్యక్తిని ప్రశ్నించాడు. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఈజిప్ట్ వ్యక్తి దృష్టిలో మనం చూసుకుంటే కువైటు అత్యంత నీచమైన దేశంగా ఉంటే ఆ యొక్క కువైటీ పౌరుడి దృష్టిలో మనం చూసుకుంటే సౌదీ అరేబియా ప్రవాసుల పట్ల అత్యంత నీచమైన దేశంగా కనబడుతుందని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులను అడిగితే కువైట్ గురించి అసలు నిజాలు బయటపడతాయని చెప్పి మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతినడానికి కొంతమంది ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం కారణమని చెప్పేసి మరికొంతమంది కువైటీలు తెలుపుతూ ఉన్నారు. కువైట్ లో ఉన్న ప్రవాసులు వారికి మెరుగైన జీవనం ఉంది, జీతాలు ఇస్తూ ఉన్నాము, దయచేసి కువైట్ లో విద్వేషాలను రెచ్చగొట్టవద్దని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు తెలియజేశాడు. మరి యొక్క విషయం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.